ఎలా ఉన్నాందరు బాగున్నాను కదా ఈరోజు చాలా టేస్టీగా చికెన్ అలాగే బాస్మతి రైస్ యూస్ చేసి ఒక మంచి రైస్ రెసిపీ మీతోటి షేర్ చేయబోతున్నాను ఇది చేయడానికి చాలా ఈజీ అలాగే సింపుల్గా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ అన్నమాట మీరు ఫస్ట్ టైము నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు దానిలో ఆల్ అని ఆప్షన్ ఉంది అది ప్రెస్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కజిన్స్కి అందా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపిస్తాను దీనికోసం 1½ కప్పు బాస్మతి రైస్ నేను తీసుకున్నాను రైస్ 2 సార్లు మంచిగా వాష్ చేసిన తర్వాత 10 మినిట్స్ ఇలాగే నానబెట్టుకోవాలి 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి చికెన్ వచ్చేసి ఇది బోన్స్ ఉన్న చికెన్ నేను ఇక్కడ తీసుకున్నాను ఇది ఆల్రెడీ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టినది ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్ ఎండుమిర్చి పొడి యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి 2 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా జస్ట్ కలిపేసి చికెన్ దీంట్లోకి యాడ్ చేసి మనము ఫ్రై చేస్తాను మంచిగా మారినేట్ చేసుకోవాలి చికెన్ మారినేట్ చేస్తున్న ముందు కొద్దిగా వాటర్ బాయిల్ చేయడానికి పెట్టేస్తానన్నమాట దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిలోకి 2 చక్కాలు యాడ్ చేసుకోవాలి 2 బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి స్టార్ ఎనీస్ అలాగే పెద్ద జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిలోకి 2-3 మిరియాలు కూడా ఇది ఇంకా మంచిగా బాయిల్ అవ్వాలి సో ఇంకా దీనిలోకి కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి నేను బటర్ యాడ్ చేశాను వాటర్కైనా ముంగటేకు ఉండాలి సాల్ట్ది టేస్ట్ అలా ఉండేనే మన రైస్లోకి కరెక్ట్గా సాల్ట్ పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా మెల్లగా కలపాలి రైస్ ఒక 90% ఉడుకుతున్న వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ వాటర్ బాయిల్ అయినా కాబట్టి త్వరగా ఉడుకుతుంది రైస్ ఎప్పుడు ఉడికిస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఉడికించాలి అలా చేస్తేనే గంజి అన్నది మంచిగా బయటికి వస్తుంది రైస్ కరెక్ట్గా కుక్ అవుతుంది ఇలాగే అప్పుడప్పుడు ఇలా మెల్లగా తిప్పుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించాలి ఇది ఇప్పుడు వచ్చేసి 90% ఉడికింది చూసారు కదా రైస్ కూడా బాగా లెంగ్త్గా ఉంది ఇలా పట్టుకొని ఇట్లా కట్ చేస్తే విడిగా వచ్చేటట్టు ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వాటర్ రిమూవ్ చేసుకోవాలి ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ నేను యాడ్ చేశాను దీంట్లోకి చికెన్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తం నేను యాడ్ చేశాను ఒక సైడ్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత తిప్పేసి ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో చికెన్ ఉడికించాలి లేదంటే చికెన్ మంచిగా ఉడగదు చికెన్ మొత్తం నేను తిప్పేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి ఇలా పొడవ కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి కొద్దిగా పుదీనా ఆకు యాడ్ చేసుకోవాలి ఇలాగే డైరెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోకి పెద్ద సైజు టమాటాలు ఇలాగే కట్ చేసి యాడ్ చేసుకోవాలి లాస్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి 10 మినిట్స్ అయిపోయింది ఇది ఇంకా మెల్లగా కలపాలి దీనిలోకి ఫ్రై చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి
దీంట్లో ఉన్న ఆయిల్ సగం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీకు ఇష్టం ఉండే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. నేను డ్రై ఫ్రూట్స్కి బదులు పైనాపిల్ యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీ ఉంటుంది ఇలా చేస్తే. ఇది ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయవచ్చు. ఇదిగోండి 5 మినిట్స్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. మీరు సర్వ్ చేసేటప్పుడు మొత్తం కలిపేసి సర్వ్ చేసుకోండి. నాకు ఫోటో తీయాలి అందుకని నేను కలపట్లేదు. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతకు ముందు చేసిన రెసిపీస్ అన్నీ ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.